मंत्री केटीआर ఈ రోజు రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించారు. గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా సిరిసిల్ల పట్టణంలోని కాలేజ్ గ్రౌండ్ లో కళాశాల విద్యార్థులకు ట్యాబ్లు పంపిణీ చేశారు. ట్యాబ్లలో బైజూస్ సాఫ్ట్‌వేర్ సాంకేతికతను అందించిన బైజూస్ యాజమాన్యాన్ని అభినందించారు మంత్రి. విద్యార్థులు సృజనాత్మకతతో ఆలోచించి కొత్త కొత్త ఆవిష్కరణలు చేయాలని సూచించారు. కార్యక్రమంలో టెస్కాప్ చైర్మన్ కొండూరు రవీందర్రావు, రాష్ట్ర పవర్లూమ్ అండ్ టెక్స్టైల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గూడూరు ప్రవీణ్, జెడ్పీ చైర్పర్సన్ నేలకొండ అరుణారాఘవరెడ్డి, జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, అదనపు కలెక్టర్లు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాని, ముఖ్యంగా ఈ సిరిసిల్ల పట్టణాన్ని విద్యకి ఒక కేంద్రంగా చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి పెద్దలు కేసీఆర్ గారి ఆశీస్సులతో మనం ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటా ఉన్నాం. ఊహించని విధంగా ఎన్నో కొత్త విద్యా సంస్థల్ని కూడా మనం మన ప్రాంతానికి సాధించుకున్నాం. వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల మనకి ఇక్కడే సర్దాపూర్లో పెట్టుకోవడం అయితేనేమి, జిల్లాలలో ఒక వ్యవసాయ కళాశాల, నాకు తెలిసి భారతదేశం మొత్తంలో ఎక్కడా జిల్లాలలో మనం కట్టుకున్న వ్యవసాయ కళాశాల లాంటి కళాశాల భారతదేశం మొత్తంలో ఎక్కడా కూడా లేదు. అంత అద్భుతమైన కళాశాల కూడా మనం కట్టుకున్నాం. దాంతోపాటు నేను మీకు మాట ఇచ్చిన విధంగా సిరిసిల్లకి ఖచ్చితంగా ఇంజనీరింగ్ కళాశాల తీసుకొస్తానని చెప్పినట్టుగానే జేఎన్టీయూ ఆధ్వర్యంలో ఇక్కడ ఈరోజు అగ్రహారంలో ఇంజనీరింగ్ కళాశాల నడుపుతూ ఉన్నాం. అనుకోని విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ కోవిడ్ మహమ్మారి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఉండే వైద్య రంగంలో, వైద్య విద్యా రంగంలో ముఖ్యంగా మరి ఒక సంచలన నిర్ణయాన్ని తీసుకొని తెలంగాణలో 33 జిల్లాలు ఉంటే 33ంటికి 33 జిల్లాల్లో ప్రతి జిల్లాలో కూడా మరి ఒక వైద్య కళాశాల ఉండాలని చెప్పి మన సిరిసిల్లకు కూడా మెడికల్ కాలేజ్ మంజూరు చేసిన ఘనత కూడా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి దక్కుతుంది. అంటే ఈ రకంగా ఎవరు ఊహించని విధంగా ఒక మెడికల్ కాలేజ్, ఒక ఇంజనీరింగ్ కాలేజ్, ఒక వ్యవసాయ కాలేజ్, ఒక వ్యవసాయ పాలిటెక్నిక్ కాలేజ్, కొత్తగా ఎన్నో రకాల సంస్థలు ఏర్పాటు చేసుకుంటూ ముందుకు పోతూ ఉన్నాం. ఆ క్రమంలో మీ అందరికి తెలుసు, ఒక శాసనసభ్యుడిగా మీ అందరి ఆశీస్సులతో, మీ అందరి ప్రేమతో మరి మీరు ఎమ్మెల్యేగా గెలిపించిన తర్వాత నాకు గౌరవ ముఖ్యమంత్రి గారు అవకాశం ఇస్తే, మంత్రిగా అవకాశం ఇస్తే ఈ జిల్లా అభివృద్ధికి, ఈ నియోజకవర్గ అభివృద్ధికి కేవలం సిరిసిల్ల మాత్రమే కాదు, అటు వేములవాడ కానీ అటు సిరిసిల్ల కానీ రెండు నియోజకవర్గాల అభివృద్ధికి కూడా ఎప్పటికప్పుడు నా శాయశక్తుల ప్రయత్నం చేస్తున్న విషయం కూడా మీకు తెలుసు.